జీవించాలి ప్రతిదినం జీవితంలో ఇక పొందాలి మనశ్శాంతి ప్రతిక్షణం మార్పు సమయం ఇదే కదా సాధించాల్సిన సమయం ఇదే ఆనందించాలి ప్రతికూల జీవితం అనేది ఎవరో చేసిన హీనమైన అజ్ఞానపు నిర్ణయాల ఎంపికల ఫలితమే. నేను ముఖ్యమైన విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీకు ప్రతికూల జీవితం కానీ ఉంటే ఇప్పుడు, లేదా గతంలో ఉండి ఉంటే, అలా విషయాలు ఉంటాయి, గందరగోళం అవుతాయి ఎవరో చెడు ఎంపికలు చేసినందున. అవునా? ఇప్పుడు బహుశా మీరే చెడు ఎంపికలు చేసి ఉండొచ్చు, కానీ ఎవరికో మీ పైన అధికారం ఉందేమో చెడు ఎంపికలు చేయడానికి. నాకు 18 ఏళ్ళు వచ్చి ఇల్లు వదిలేంత వరకు నా తండ్రికి నాపై అధికారం ఉండేది. ఆయన అన్ని చెడు ఎంపికలు చేసేవాడు. బయటకు వెళ్ళి ప్రతి వారాంతంలో తాగి వచ్చేవాడు. నన్ను సెక్షువల్గా దుర్వినియోగించాడు, హింసను ఎంచుకున్నాడు, శాపాన్ని ఎంచుకున్నాడు, కోపాన్ని ఎంచుకున్నాడు, మ్యానిపులేషన్ అధికారాన్ని ఎంచుకున్నాడు. ఆయన చెడు ఎంపికలన్నీ నన్ను బాధించాయి, నా తల్లిని బాధించాయి, నా సహోదరుని బాధించాయి, నన్ను ఎన్నో విధాలుగా బాధించాయి. నాకు ఫ్రెండ్స్ ఉండేవారు కాదు, స్కూలు తర్వాత బాల్ గేమ్స్కి వెళ్ళనిచ్చేవారు కాదు. ప్రజల చెడు ఎంపికలు ఇతరులను బాధిస్తాయి. మనం పెద్ద తప్పు ఎక్కడ చేస్తామంటే మిగతా జీవితం ఎవరిపైనో లేదా దేని గురించో కోపంగా ఉండడం వల్ల మన ఎంపికలను మనం చేసుకునే వయసు వచ్చిందని గుర్తించడానికి బదులుగా మనం చేసే ప్రతి ఒక్క ఎంపిక ఎవరో చేసిన చెడు ఎంపికల్లో ఒకటని తీసివేస్తాము. అందుకనే నిజాయితీగా చెప్పగలం, దేవుని వాక్యంలోని ఏ వాగ్దాన్నైనా ఎవరైనా పొందగలరని. మీరు ప్రత్యేకమైన వారిగా ఉండక్కర్లేదు, ప్రత్యేకంగా పెంచబడి ఎవరైనా సరే ఏదైనా పొందగలరు. ఒకవేళ ఆ ఎవరైనా దేవుడు ఏం చెప్తాడో అది చేస్తే. ఆమేన్. మీకు ప్రతికూల చరిత్ర ఉండవచ్చు, కానీ మీరు దాన్ని శాశ్వతంగా చేయాలి. అది మీ ఇష్టం. మీరు దాన్ని మీ తరానికి చేరవేసినా లేదా దానికి ఇప్పుడే ఫుల్ స్టాప్ పెట్టి ఇలా చెప్పవచ్చు, నాకు ఏదో చెత్తని ఇచ్చారు కానీ నేను దాన్ని ఇక్కడ ఆపడానికి వెల చెల్లిస్తాను అని. చెప్పేది వినండి, ఎవరో ఒకరు వెల చెల్లించాల్సిందే. ఈ మధ్యనే నేను ఒక గొప్ప మాటను విన్నాను, మీ ఆత్మ ఆజ్ఞాపించిన దానికి మీ ప్రాణం వెల చెల్లించాలి. దేవునాత్మ నాతో డీల్ చేయడం ఆరంభించి అన్నాడు, వాళ్ళు జీవించినట్లు నువ్వు జీవించక్కర్లా, కోపంగా ఉండక్కర్లేదు, పగాద్వేషాలతో ఎదురు తిరిగేలా చెడు వైఖరి ఉండక్కర్లేదు, జీవితం అంతా ఎవరిని నమ్మకుండా ఉండక్కర్లేదు. అది దేవుడు నాతో అలా చెప్పాడు, కానీ నేనింకా ఒక వెలను చెల్లించాలి. నేను నా అలాంటి వాటన్నిటినీ జయించడానికి, ఎందుకంటే ఎవరో నా కొరకు చెడు ఎంపికలు చేశారు. ఎంతమంది అర్థం చేసుకోగలరు గతం గురించి కోపంగా ఉండే కంటే ఎంతో ఉందని? అదేం మేలు చేయదని తెలుసుకోండి. ఉదాహరణలో, మీ తల్లి 3 సార్లు విడాకులు తీసుకుంది, మీరు ఆ రికార్డు విరగొట్టారు. మీ తల్లి మగవాళ్ళతో ఉండగా చూశారు, పెళ్లి చేసుకోలేదు, మీరు ఆ విధానాన్ని అమలు చేస్తున్నారు. మీ తల్లి ఇల్లు శుభ్రంగా ఉంచదు, గందరగోళం, ఇప్పుడు మీ ఇల్లు అంతే. మీ ఫ్యామిలీలో వారిని మ్యానిపులేట్ చేసి అధికారం చేస్తారు, ఎందుకంటే మీ పట్ల ప్రజలు అలానే చేశారు. పేరెంట్స్ వెల్ఫేర్లో ఉన్నారు, ఎందుకంటే మీ రక్తంలోనే ఎప్పుడు అలా ఉంటుంది కనుక నిందిస్తారు, తీర్పు సణగడం. మీ తండ్రి ఎప్పుడు అదే చేసేవారు. సహజంగా బిల్లులు కట్టరు, ఒకవేళ కట్టినా సరైన టైంలో కట్టరు. బిల్లు కట్టించుకునే వారు ఎప్పుడు మీ ఇంటి చుట్టూ తిరగడం మామూలే. మీరు పెరిగేప్పుడు ఎప్పుడు అలానే జరిగింది. మీరు గుర్తించాలి, మీరు పెరిగేప్పుడు ఎన్నో అలవాట్లు సాంప్రదాయకంగా నేర్చుకున్నవి సరైనవి కావు అని. అవి మంచివి కాదు. మీరు ఆ క్రమాలను విరగొట్టడానికి వెల చెల్లించాల్సి వస్తుంది.
కనుక దేవుడు ఎలా ఉండాలంటాడో అలా ఉండండి, దేవుడు చేయమంది చేయండి, ఏం పొందాలంటారో అది పొందండి. దేవుడు మనం పొందాలనుకున్నది పొందాలంటాం, కానీ అందరం దేవుడు ఏం చేయమంటాడో అది చేయం. అలాగే దేవుడు ఎలా ఉండమంటాడో అలా ఉండం. ఏదైనా కోరుకుంటే మనకు ఎలాంటి సమస్యలు ఉండవు, అది దాని నుంచి వెళ్ళడానికి ఇష్టం పడ్డంలోనే. గతంలోని పాపాలను వదిలేస్తున్నారా లేక వాటిని మళ్ళీ చేస్తున్నారా? మీ తండ్రి తాగుబోతు మీరు త్రాగరని గర్వంగా ఉంది, కానీ మీరు ఇంకా నిరాశలో ఉంటే, మూడీగా ఒంటరిగా ఉండి, మీలో ఇంకా తాగుబోతు లక్షణాలే ఉంటే మీరు త్రాగకపోయినా? మీ తల్లి కొట్టినట్లు మీ బిడ్డల్ని మీరు కొట్టరు, కానీ అరుస్తారు. విరుచుకుపడే కోపం, వెళ్ళిన ప్రతి చోట చింతా భయం కలిగించేలా వాతావరణాన్ని సృష్టిస్తారు. మీకు నచ్చ చెప్పుకున్నారు మీకే సమస్య లేదని, తెలుసా మీరు ఎవరిని కొట్టడం లేదుగా. కానీ అసలైతే మీరు వదిలేశామని అనుకున్న దానికంటే అంత వేరుగా లేరు. మీరు చెడు ఫలంలో కొంత తీసివేయగలిగారేమో, ముఖ్యంగా సంఘం తమతో ఉంచుకొని వారిని. కానీ నిజంగా మీరు మీ సమస్య యొక్క వేరుతో డీల్ చేయలేదు. ఎందుకంటే మీ సమస్య యొక్క వేరుతో డీల్ చేయాలంటే దానివల్ల కొంత బాధ కలుగుతుంది, దానికై పని చేయాలి, కొన్ని ఎంపికలు చేసుకోవాలి. వేరుల్ని పీకితే బాధ కలుగుతుంది, పైన ఉండి ఫలాన్ని కోయడానికి అంత కష్టం ఉండదు. లోపల ఏదో కష్టపడడం, నాటకాలు ఆడడం కష్టం కాదు, కానీ మనం నిజంగా సత్యాన్ని ఎదుర్కొన్నప్పుడు, బాధ్యతను తీసుకోవడం ఆరంభించినప్పుడు. చెప్తున్నాను, గత బహుశా 34 నెలలు నా సభల్లో వేర్వేరు విధాలుగా బాధ్యతను తీసుకోవడం గురించి బోధించాను నేను. మీకు తెలుసా ప్రజలు దేనికి బాధ్యత అనేది తీసుకొని సమయాన్ని నేను చూశాను. ప్రతిదీ వేరే ఇంకెవరి లోపము అన్నట్లు. వాళ్ళ విధంగా పెంచబడ్డారు, లేదా నాకు బాగా లేనందున సరిగా ప్రవర్తించను, లేదా బాగా ప్రవర్తించను ఎందుకంటే క్రైస్తవ భర్తను పొందలేదు, లేదా బాగా ప్రవర్తించను కావలసినంత డబ్బు లేదు, చెడుగా ప్రవర్తిస్తాను, చిన్న అగ్గిపెట్టి లాంటి ఇంట్లో ఉంటాను. కాదు, మీరు చెడుగా ప్రవర్తిస్తే అది మీలో ఏదో లోపం ఉన్నందునే దానితో డీల్ చేయాల్సి ఉంది. అది మీ చుట్టూ ఏం జరుగుతుందని కాదు, అదేదో మీ లోపల జరుగుతుంది. అదే నాకు వర్తిస్తుంది. నేను నిందించా ఎన్నో ఏళ్ళు. చివరికి దేవుని సందేశం పొందాను, నీ పరిస్థితుల్లో ఎన్ని మార్పులు తెచ్చినా నువ్వు ఇంకా సంతోషంగా ఉండలేవు, ఎందుకంటే నీకు సంతోషాన్ని ఇచ్చేది నీ చుట్టూ ఉన్నదేదో కాదు, అది నీలోనే ఉన్నదేదో. నాలో ఎక్కువ అసంతోషాన్ని కలుగ చేసేది స్పష్టంగా తిన్నగా స్వార్థం, స్వార్థపరత్వమే. ఎప్పుడు నా మనసులో నేనే, నా చుట్టూ ఉన్నవాళ్ళు నన్ను సంతోషపరచాలనుకునేదాన్ని. నువ్వక్కడ నిల్చున్న వైపు ఇలా చూడుకో, పాపం జాయిస్ ఆమె అంతా గందరగోళం. నేను ప్రకటన పొందాలి నా జీవితంలో దేవుడు ఇచ్చిన వారందరూ నన్ను సంతోషపరచడానికి కాదని. ఇంకెవరినైనా సంతోషపరచడం ఆరంభిస్తే మీ లోపల ఏదో జరుగుతుంది, సంతోషం పెళ్ళుబుకుతుంది అని తెలుసుకోండి. గతంలో ఈ సాకును చెప్పేవాళ్ళం, చూడు నీకు తెలుసా నేను తరతరాల శాపం క్రిందున్నా, అది నాకు తరతరాల నుంచి వచ్చింది. కానీ ఈరోజు మీ ముందు నిల్చొని చెప్తున్నా, మీకు తరతరాల ఎంపిక ఉందని. దాని గురించి మాట్లాడడం మానేద్దాం. నేను ఆ మాటను విని అలసిపోయాను. అలాగే వంశ పారంపర్యానిది మనం మన తరం ఎంపిక గురించి మాట్లాడుకుందాం. నా తరంలో నేను ఒక ఎంపికను చేసుకోగలను, అలాగే నా బిడ్డలకు, వారి బిడ్డలకు, వారి బిడ్డలకు ఏదో మార్పు చేయగలను. ఏమిటో తెలుసా, అపవాది చెడు అని నాకు తెలుసు, కానీ ఎవరి పాపాలను తీసివేసి వాటిని నా మిగతా జీవితం మీద వేసేంత చెడ్డవాడు కాదనుకుంటా. అలాగే దేవుడు నన్ను శ్రమపడ్డం తప్ప దాని గురించి ఏమీ చేయలేని చోట వదలడు. నేను గతంలోని దుర్గాలను విరగొట్టాలని ఎంచుకుంటాను. చూడండి, వాటిని విరగొట్టడానికి నిర్ణయాలను తీసుకోవాలి. మీరు ఒక ప్రత్యేకమైన గమ్యానికి అనుకోకుండా రాలేరు. నేను ఇక్కడ నిల్చుని అద్భుతమైన సభను యాదృచ్ఛికంగా నడిపించడం లేదు. ఆమీన్. నాకు 4 తిరిగి జన్మించిన వారు, పరిశుద్ధాత్మ నింపబడ్డ పిల్లలు అనుకోకుండా రాలేదు. ఆమీన్.
కార్ డ్రైవ్ చేయడం కూడా ఊరికే వచ్చేయలేదు. మంచి బట్టలు అనుకోకుండా పొందలేదు. ఆర్థిక ఒత్తిడి లేదు, కానీ అది అదిగా కాలేదు. మనం ఎప్పుడు కూర్చుని ఇంకొకరు పొందింది కావాలంటాం, కానీ వాళ్ళది పొందడానికి చేసింది చేయడానికి ఇష్టపడాలి. కొంతమంది అయితే ఎప్పుడు నాకు కావాలి 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 న్యా 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 న్యా. దాన్ని మళ్ళీ చెప్తాను, ప్రత్యేకమైన గమ్యానికి యాదృచ్ఛికంగా చేరుకోలేరు. మనం మార్పును కానీ చూడాలంటే మనం చేయవలసిన మొదటి నిర్ణయం, ఇలా ఇక మీదట జీవించను, నా గతాన్ని నా భవిష్యత్తుపై అధికారం చేయనివ్వను. ఆమేన్. నాకు గొప్ప జీవితం ఉంది, కానీ దాని అర్థం గతం నుంచి ఇంకా వేళ్లాడుతున్న వాటిని విరగొట్టకూడదనుకోవడం కాదు. దాని అర్థం నాకు నిర్ణయాలు లేవని కాదు, ప్రతిరోజు నేను చేయవలసినవి. ఒకటి చెప్పనని నేను చింతలో ఉంటాను, నా భారాన్ని రోజు దేవునిపై వేయాలని నిర్ణయించుకోకుంటే. అంటే నేను చిన్న చిన్న గుంపులతో కూర్చుని ప్రతిదీ మానసికంగా ముక్కలు చేసి విరిచి ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటాను. ప్రతిరోజు ఇలా నిర్ణయం కానీ తీసుకోకుంటే నేను ఈ రోజుని ఏదో తెలుసుకోవాలని గడపను. నా నమ్మకాన్ని దేవునిలో ఉంచుతా. సరైన నిర్ణయాలు తీసుకోవాలి ఒకవేళ మంచి జీవితం కావాలంటే. మిమ్మల్ని ప్రశ్న వేసుకోండి, నేను చేసేది నా జీవితంలో కోరుకుంది ఇస్తుందా? కూర్చుని ఇలా అనకండి, చూడండి తెలుసా నా జీవితం అంటే నాకు నచ్చదు. సరే మిమ్మల్ని మీరు అడగండి, మీకున్నది మీకు నచ్చని జీవితం సృష్టించేది ఏదైనా మీరు చేస్తున్నారా అని. అందరూ వినలేదు కదూ. అది మన ఆలోచనలోకి రావడం కూడా కష్టమే, ఎందుకంటే మనం నిందించాలంట, అది నీ తప్పు నీ తప్పే నీ తప్పే నీ తప్పే. నాకు మంచి జాబ్ ఉంటే, ఎక్కువ డబ్బుంటే, పెళ్ళై ఉంటే, పెళ్లి కాకుంటే, బిడ్డలుంటే, బిడ్డలు లేకుంటే, బిడ్డలు స్కూల్కి వెళ్తే, పెద్దిల్లుంటే, ఇప్పుడు పెద్దిల్లుంది కోపం, దాన్ని క్లీన్ చేసేవారు లేరు, పని మనిషి వస్తుంది, ఆమె నాకు నచ్చదు, ఇప్పుడు అది ఒక సమస్య తెలుసా. మా పనమ్మాయి నాకు నచ్చుతుంది, అదేమిటంటే నేను చెప్తున్నానంటే మనం అలా అంటాం. ఆమీన్. మానవ స్వభావం వదిలేయబడి పరిశుద్ధాత్మచే అధికారం చేయబడకుండా ఉంటే ఎన్నడూ సంతోషంగా ఉండలేరు. నన్ను చూడండి, సంతోషంగా ఉండాలంటే సంకల్పంతో సంతోషంగా ఉండాలి. ఆమీన్. మీరు అనుకుంటారు, ఓ చూడు నాకు బాగా డబ్బుండి పెద్ద స్టార్నైతే. ఒకటి చెప్పనా, నేను ఆ పేరుని చెప్పను, ఎందుకంటే మీకు తెలుస్తుంది ఎవరి గురించి చెప్తున్నాను. నిన్న నేను ఈ దేశంలోని ఒక టాప్ రాక్ స్టార్తో ఫోన్లో మాట్లాడాను. ఆమెతో ప్రార్థించాను, ఎందుకంటే ఒంటరితనం వలన, నిరాశ వలన వదిలేయబడ్డట్లు ఆవిడను అందరూ ఉపయోగించుకొని ఆమెను ఆమెగా ఎవరు కోరుకోరన్న ఫీలింగ్తో ఉంది. మీకు విషయం చెప్తా, ప్రతిదీ వేళ బిల్లుతోనే వస్తుంది. ఆమీన్. నాకు అనవసరం మీరు జీవితంలో ఏ చోట ఉన్నారో, లేదా మీకెంత డబ్బు ఉందో, లేదా మీరెంత ప్రసిద్ధులో, లేదా ఎంతమంది మంచివాళ్ళు మీకు తెలుసో, అయినా మీరు సంతోషంగా ఉండేది అలా ఉండాలని నిర్ణయించుకుంటేనే. మీరు అలా ఉండకూడదని నిర్ణయించుకుంటే అసంతోషంగా ఉండడానికి ఏదో మిమ్మల్ని వెంటాడి మీ ముందే ఉంటుంది ప్రతి ఒక్కరోజు. ఎవరైనా ఆమెన్ చెప్పండి. కనుక మిమ్మల్ని ఓ ప్రశ్న వేసుకోండి, నా జీవితంలో కోరుకున్నది నేను చేస్తున్నానా? దేవుడు ఆయన వాక్యంలో నేనేం పొందగలనన్నాడో అది పొందేలా చేస్తున్నానా? జవాబు కానీ కాదు అంటే మీరు ఏం చేస్తున్నారో అది మార్చండి. ఊరికే కూర్చుని పరిస్థితులు మారతాయనుకోకండి, మన పరిస్థితులు మారవు. ఒకవేళ మనం కానీ మనం చేసేది మార్చకుంటే, మీరు అదే పని చేస్తూ ఉండి వేరైన ఫలితాన్ని పొందలేరు. వేరైన ఫలితం కావాలంటే వేరేంది చెయ్యాలి. ఆమీన్. ఆర్థిక విషయాల్లో కూడా ఆర్థికంగా మీరున్న చోట సంతోషంగా లేకుంటే ఇవ్వడాన్ని ఇంకో గేరుకి మార్చండి. మీ స్వీకరించడం ఇంకో స్థాయికి వెళ్ళదు ఒకవేళ మీ ఇవ్వడంలో ఒకే పనిని చేస్తూ ఉంటే. అదే విత్తనాన్ని విత్తి ఎక్కువ కోయలేరు. మూడు విధాలుగా జీవించవచ్చు, సులభ మార్గం, కష్ట మార్గం, విచారకర మార్గం. సులభ మార్గం ఇతరుల తప్పుల నుంచి నేర్చుకోవడం, కష్ట మార్గం మీ తప్పుల నుంచే నేర్చుకోవడం, విచారకర మార్గం రెంటి నుంచి నేర్చుకోకపోవడం.
సరే దుర్గమ్మ అంటే ఏంటి? చూడండి, దేనికైనా మీ పైన బలమైన పట్టు ఉంటే అదే. మన లోతుగా వెళ్ళొద్దు. ఈ ఉదయం దాన్ని అర్థం చేసుకోగలం కదా. అది ఎప్పుడు ఎప్పుడు అక్షరాల ఎప్పుడు తప్పు ఆలోచనలోనే ఉంటుంది, లేదా చాలా విషయాల్లో ఆలోచనే ఉండదు. ఈరోజు మనం మాట్లాడుకునే విషయాల్లో ఒకటి అంత దూరం వెళ్ళగలను అని అనుకుంటా, బుర్రలేకపోవడం. చాలామంది తమ గురించి తాము ఆలోచించుకోరు. నాకు అతిశయం కలిగేది నా బిడ్డలు నన్ను అడిగితే ఎందుకు అని ఎప్పుడు. చూడు, ఎందుకు ఎందుకు ఎందుకు, నోరు మూసుకుని చెయ్యి. చూడు ఎందుకు, చూడు ఎందుకు, చూడు ఈ రెండు ఎందుకు వేసుకోకూడదు, చూడు ఎందుకు చేయలేం, బ్లాబ్లా బ్లాబ్లాబ్లా. ఏమిటో తెలుసా, అడగడానికి అది ఓ మంచి ప్రశ్న. ఎందుకంటే చాలామంది ఎదుగుతున్నారు కానీ ఏదైనా ఎందుకు చేస్తారో తెలియదు. అంటే నిజంగా దేనికి వారికి ఎలాంటి కారణం ఉండదు. ఒక యవనస్తుడు ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆమె మంచి కుక్. అతను గమనించాడు ఆమె హ్యామ్ బేక్ చేసేప్పుడు ప్యాన్లు వేయడానికి ముందు చివరిని కట్ చేసేదని. అతను అనుకున్నాడు అది పిచ్చి పని అని. ఆమె హ్యామ్ని వేస్ట్ చేస్తుంది, అలా ఎందుకు చేస్తుందో తెలీదు. సరే అన్నాడు హనీ, హ్యామ్ని బేక్ చేయడానికి ముందు చివర ఎందుకు కట్ చేస్తా? ఆమె అంది, మా అమ్మ బేక్ చేసే హ్యామ్ ఇంతవరకు ఎవరు చేయగా చూడలేదు, ఆమె బేక్ చేయడానికి ముందు చివర కట్ చేసేది అంది. అతను అన్నాడు కానీ ఎందుకు అలా చేసేది ఆమె అంది, నాకు తెలీదు. అతను అన్నాడు ఆమెను పిలిచి అడుగుదామా? సరే అతను ఆమెను పిలిపించి అడిగాడు, తెలుసా నా భార్య హ్యామ్ చివరిని కట్ చేస్తుంది, కనుక మీరు చెప్తారా మీరు ఎందుకు హ్యామ్ చివరిని కట్ చేసేవారని. ఆమె అంది, మా అమ్మ ఎప్పుడు హ్యామ్ చివరి కట్ చేసేది, అందుకే నేను చివరిని కట్ చేయడం అలవాటైంది. మా అమ్మ లోకంలోకంతా రుచికరమైంది చేసేది. ఎందుకని ఎప్పుడన్నా అడిగారా? లేదు, ఎన్నడూ అడగలేదు. ఎందుకని పోను, నేను మా అమ్మమ్మను పిలిచి అడగమంటారా ఎందుకని? సరే వాళ్ళ అమ్మమ్మను పిలిచారు. అమ్మమ్మ నా భార్య హ్యామ్ చివరిని కట్ చేస్తుంది, ఎందుకని అడిగితే ఆమె తల్లి కట్ చేసేది కనుక చేస్తున్నానంది. ఆమెను ఎందుకని అడిగితే ఆమె మీరు కట్ చేస్తారు కనుక చేస్తానంది. అమ్మమ్మ మీరెందుకు చివరిని కట్ చేసేవారు? ఆమె అంది, మా ప్యాంట్ చిన్నది కనుక. చూడండి ప్రకటన, మీరిప్పుడు పెద్ద ప్యాన్ కొనుక్కోవచ్చు. మనం అభివృద్ధి చెందాం. హ్యామ్ చాలా పెద్దగా ఉంటే కావలసిన సైజులో ప్యాన్ దొరుకుతుంది. కానీ తెలుసా ఏంటో, నా జీవితంలో నిర్ణయించుకున్నాను నేను ఎక్కువగా ఎందుకు అనే లాంటిదాన్ని, నేను వాటిని మింగివేసే లాంటిదాన్ని కాదు. అలాగాని చేసే రోజున్న చోట ఉండను. కానీ ఎందుకు అని అడగాలి. ఆ రంగులు కలిపి ఎందుకు వేసుకోకూడదు? పక్క పాపని నచ్చితే ఎందుకు తీసుకోకూడదు? నేనిది ఎందుకు చేయకూడదు? ఇప్పుడు దాని అర్థం ఎదురు తిరుగుతారని కాదు, సరైన అధికారం క్రిందకు రారని కాదు, ప్రశ్నించక్కర్లేని అధికారం లాంటిది ఉంది. నేను చేసే ప్రతి పని గురించి నా ఉద్యోగస్తులు ప్రశ్నించాలనుకోను, కానీ ప్రశ్నలు అడిగే సరైన సమయం ఉంటుంది. ఒకవేళ వేరే ఎవరినైనా ప్రశ్న అడగకున్నా మనల్ని మనం అడగాలి. మీకు తెలుసా, మొదటి తరం విశ్వాసులు పోరాడే కొన్ని యుద్ధాలు ఉన్నాయి. ఆ యుద్ధం గతంలోని దుర్గాలను విరగొట్టడమే. కానీ రెండవ తరం విశ్వాసి అంటే నా బిడ్డల్లాంటి వాళ్ళు, వాళ్ళు పోరాడాల్సిన కొన్ని యుద్ధాలు ఉన్నాయి. వాళ్ళు పోరాడే ముఖ్య యుద్ధాల్లో ఒకటి గుర్తింపు యుద్ధం. వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రులు నమ్మినది కాకుండా వాళ్ళేం నమ్ముతారో, మా తల్లి క్రైస్తవురాలు కనుక నేను క్రైస్తవురాలనా, లేదా క్రైస్తత్వాన్ని నమ్ముతాను కనుక క్రైస్తవురాలనా. అప్పుడు చూడండి, మన బిడ్డలు దాని నుంచి వెళ్తున్నప్పుడు మనకు భయం వేస్తుంది. ఇలా అనుకుంటాం కనుక, నువ్వేం నమ్ముతావో తెలియదంటే ఏమిటి అర్థం? చర్చికి వెళ్ళాలో లేదో తెలియదంటే ఏమిటి? ఓ అంటే ఏమిటి? ఓ అంటే అంటే ఏమిటి? చూడండి, ప్రజలకు మనం టైంనివ్వాలి వాళ్ళు ఏం నమ్ముతారో తెలుసుకోవడానికి. ప్రజలకు టైంనివ్వాలి వాళ్ళ నిర్ణయాలు చేసుకోవడానికి. నేను దేవుని సేవించినందున నా బిడ్డలు జీవితవంతా అలా చేస్తే దేవునితో సరైన సంబంధం ఎన్నడూ పొందలేరు. మీరు ప్రజల్ని వాళ్లకు వాళ్ళు ప్రశ్నించుకునేలా వదలాలి వాళ్ళేమి నమ్ముతారో. కొన్నిసార్లు పేరెంట్స్కి అది ఎలా చేయాలో తెలియదు అనుకుంటా. ఒక అతను రాసిన బుక్ ఈ మధ్య చదివా, అన్నాడు మా బిడ్డల్ని జీవితవంతా చర్చకు తీసుకెళ్ళాం,
దేవుని వాక్యాన్ని బోధించాం, కానీ వాళ్ళకు ఒక వయసు వచ్చాక, అంటే టీనేజ్ వయసు వచ్చినప్పుడు అన్నాడు, వాళ్ళతో ఇలా అన్నాం, ఓకే ఇప్పుడు మిమ్మల్ని చర్చికి వెళ్ళమని చెప్పాం, మీరుగా వెళ్ళండి, వెళ్తారనుకుంటా, మేము బలవంతం చేయి, వెళితే మీరుగా అలా సెట్ చేసుకోండి, మీరుగానే లేస్తారు, మీరుగా రెడీ అయ్యి పైనుంచి క్రిందకు దిగి వచ్చే టైంకి కారులో కూర్చుంటారు, ఎందుకంటే మేమే అంతా చేయిస్తే, మిమ్మల్ని నిద్రలేపి స్నానం చేయించి రెడీ చేసి కారులో కూర్చోపెడితే ఎప్పుడూ మేము తీసుకెళ్తాం, అప్పుడు మీకు ఎప్పుడూ తెలియదు, అది మీకు ఇష్టం కనుక చేస్తున్నారా లేదా, మేము చేయమంటున్నాం కనుక మీరు చేస్తున్నారా అని. అతను అన్నాడు, మొదట కొన్ని వారాలు కష్టమైంది, ఎందుకంటే నిద్రపోయేవారు అన్నాడు. ఒప్పందం చేసుకున్నాం, అవమానపరచకూడదు, ఏమీ అనకూడదు. ఓ 3-4 వారాలు గడిచాక మ్యాన్ గడియారాలు సెట్ చేసుకున్నారు, నిద్ర లేచారు, తర్వాత వారిలో మార్పును చూడసాగాను అన్నాడు. వాళ్ళకి చర్చ్ అంటే ఇష్టమైంది, ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఇష్టం కనుక వెళుతున్నారు అని. ఏమిటో తెలుసా, మన బిడ్డల మీద సరైన ప్రభావం చూపితే అప్పుడు వాళ్ళ వంతు వచ్చినప్పుడు సరైన ఎంపికలు చేసుకుంటారు, కానీ మనం భయపడకూడదు వారికి సరైన ఎంపికలు చేసుకునే అవకాశాలు ఇవ్వడానికి. బైబిల్ చెప్తుంది, ఆయన్ని స్వీకరించిన వారందరూ దేవుని బిడ్డలయ్యేదానికి ఆయన శక్తిని ఇచ్చాడు అని. మీరు మరణించినప్పుడు పరమునకు వెళ్ళాలి అనుకుంటున్నారా? మీ పాపాలు క్షమించబడాలా? మీకు ఫ్రెండ్ కావాలా? మీకు భవిష్యత్తు కావాలా? పూర్తి జవాబు ఒకే ఒక పదంలో ఉంది, స్వీకరించడంలో. మీరు చేయవలసింది యేసుక్రీస్తుని మీ రక్షకునిగా స్వీకరించడమే. మీకోసం మరణించాడని, మీ పాపాలకు వెల చెల్లించాడని, మీ అప్పుని తీర్చాడని నమ్మడం. అది ముందే చేయబడింది. అదేదో చేయమని దేవుణ్ణి మీరు అడగడం కాదు, ఆయన ముందే 2000 సంవత్సరాల నాడు చేశాడు. మీరు ఈరోజు చేయవలసింది ఉచిత రక్షణ వరాన్ని స్వీకరించడమే. మీరు అలా చేయాలనుకుంటే మీతో ఒక విశేష ప్రార్థన చేస్తాను. మీరు దాన్ని గట్టిగా తిరిగి చెప్పండి, మంచిగా, మనస్ఫూర్తిగా, ఎందుకంటే మీరు ఒక ఒప్పందం చేసుకుంటున్నారు. మీ జీవితాన్ని సరిగ్గా నడిపించగలిగే ఒకే ఒక వ్యక్తికి ఇస్తున్నారు. దేవుడు చేసి సృష్టించాడు, మనల్ని కల్పించాడు, ఆయన ఒక్కడే మీ జీవితాన్ని ఎలా నడిపించాలో అలా నడిపించగలడు. నాతో కలిసి ప్రార్థించండి ఇప్పుడే, మీరు నిజంగా యేసుని రక్షకునిగా కోరుకుంటే. తండ్రి దేవా, నువ్వంటే ప్రేమ. యేసు, నేను నమ్ముతున్నాను నువ్వు నా కోసం మరణించావని. నేను నమ్ముతాను నువ్వు ఒక్కడివే నా పాపాలను క్షమించగలవు. నేను పాపిని, ఒప్పుకుంటాను పాపపు జీవితాన్ని నుంచి వైదొలగి నేను నిన్ను స్వీకరిస్తున్నాను యేసు, నా రక్షకునిగా, నా ప్రభువుగా. నన్ను సరికొత్త మనిషిగా చెయ్యి. ఆమేన్. మీరు అనుకోవచ్చు అది నిజంగా అంత సరళమా అని. అవును, నిజంగా దేవుడు విషయాలను చిక్కు చేయడు. మీ స్క్రీన్ మీద ఉన్న నంబర్కు ఫోన్ చేస్తే మీ ప్రశ్న ఏదైనా జవాబిస్తారు. మీరు కోరుకుంటే ఇకపై కూడా ప్రార్థిస్తాం. మీ కొరకు మేము మీకు చిన్న పుస్తకాన్ని పంపుతాం, అది మీరు క్రీస్తులో సరికొత్త జీవితాన్ని ఆరంభించడానికి హెల్ప్ చేస్తుంది. మీరంటే ప్రేమ, ఎప్పుడు యేసుని అంటిపెట్టుకుని ఉండండి, ఆయనే సరైన ప్రణాళిక వేయగలడు. గాడ్ బ్లెస్ యూ.